వచ్చి 4 నెలలు అవుతుంది. ఇంకా టైం ఉంది. దగ్గర 5 నెలలు అవుతుందా? ఇంకా టైం ఉంది. మరి టీడీపీ వాళ్ళు ఇప్పటికే విమర్శిస్తున్నారు. ఇంకా టైం ఉందిగా చేస్తాడు అనుకోవచ్చా? చేయలేడు ఇక అయిపోయిందన్న. ఏంటి చేయలేడు అనేది? ఏమైనా కానీ విమర్శిస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. సహజంగా ప్రతిపక్షాలు అన్నాక వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విమర్శిస్తారు. ఇది సహజం. కాకపోతే ఏంటంటే ఎవరు పార్టీ గ్రోత్ పెంచుకోవడం కోసం వాళ్ళు ప్రభుత్వం మీద మిత్రపక్షాలు చేస్తూనే ఉంటాయి. మిత్రపక్షాలు ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ మీద ఎవరన్నా కానీ ఏ పార్టీ అయినా మాట్లాడతానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపాడు కదా, మరి ఆ ఎంప్లాయీస్కి బాగానే ఉంది కదా, అది జరిగినట్టే. అట్లాగా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి 3000 చేస్తానన్నది మొదటి నుంచి చెప్తున్నాడు, దశల వారీగానే చేస్తాన్నాడు. దాన్ని కూడా 2200 ఆన్ ది స్పాట్లో పెంచేసి 2200 ఆన్ ది స్పాట్లో 250 పెంచేసినట్టే కదా. పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, వితంతు పెన్షన్లు అవును పెంచారు. మరి అది బాగుంది. మరి ఎలక్షన్ల ముందు అప్పుడు దశల వారీగా అని చెప్పలేదు, చెప్పాడు చాలాసార్లు. మీరు చాలా మీడియాలో ఎన్ని చూడండి, నాకు తెలిసి పబ్లిక్ చాలా 2-3 చోట్ల కూడా చెప్పాడు దశల వారీగానే చేస్తానన్నాడే కానీ అది ఒకేసారి 3000 చేస్తానన్న మాట ఏంటంటే సరైన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోలేని తత్వం అయిపోయింది. అది 3000 చేసేస్తానన్నాడు కానీ దశల వారీగానే కూడా 1-2 చోట్ల చెప్పాడు. ఈ అనుకోవటం అందరూ ఏంటంటే 3000 అనుకోగానే వెంటనే 3000 వస్తాయి కదా చేతికి అనటం ఒకటి, అది ఆశిస్తారు కదా ప్రజలు కూడా. 3000 వస్తే మంచిదే కదా అనే ఒక అభిప్రాయంతో ఉంటారు కదా. అక్కడ అక్కడ మిస్టేక్ జరిగింది. 2 సంవత్సరానికి 250 పెంచుతాను అంటున్నాడు. మరి ఆ విధంగా కొంచెం కొద్దిగా బాధాకరమైన విషయం ప్రజలకైతే. సార్ మరి ఆర్టీసీ ఇప్పుడు కేసీఆర్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నాం. కేసీఆర్ ఆర్టీసీ వాళ్ళకి ఎలక్షన్ మూమెంట్లో ఏమున్నా నేను చూసుకుంటా, మీకు ఏ ఆపద వచ్చినా అని చెప్పేసి చెప్పాడు. కానీ ఇవాళ ఉన్న బలంగా ఆర్టీసీ డ్రైవర్లను అయితే కండక్టర్లను అయితే ఉన్న మొత్తాన్ని తీసేశాడు, ఉద్యోగుల్ని. ఇప్పుడు వాళ్ళు 2-3 చనిపోయారు, మీరు వినే ఉన్నారు దాటిని కూడా. ఇంత మట్టికి కేసీఆర్ నోరు మెదపలేదు. మరి అప్పుడు ఇచ్చిన మాట మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంటంటే వాస్తవం రాగానే ఫస్ట్ టైం గవర్నమెంట్ రాగానే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కి ఏంటంటే ఏదో అవకాశాలు ఉన్నాయి ఇచ్చానని చెప్పి అప్పుడు అనౌన్స్మెంట్ బాగా జరిగింది. మొన్న ఎలక్షన్ గెలిచే ముందు ఎవరైనా సహజం, ఇప్పుడు ఆ పార్టీ అవని ఈ పార్టీ అని ఏంటంటే వాళ్ళు పార్టీలు రావడం కోసం ఇప్పుడు వైసీపీ అవనే లేకపోతే టీడీపీ అవనే ఏదైనా కానీ వాళ్ళ పార్టీ గ్రోత్ పెంచుకుని వాళ్ళ అధికారంలో రావడానికి అనేక రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, సహజం ఇది. అయితే ఆ విషయంలో మాత్రం జనసేన మాత్రం పర్ఫెక్ట్గా చెప్పింది. పవన్ కళ్యాణ్ అయితే ఏమన్నాడంటే చేయగలిగేదే చేస్తాను, చేయగలిగే కొన్ని చెప్పాడు పవన్ కళ్యాణ్ అయితే. సరే చేయగలిగే చెప్పాడు కాబట్టి సహజంగా అతను అధికారం ఏ అవకాశం లేదు, రాలేదు. అతని ప్రయత్నం ఏదో అతను చేసుకుంటున్నాడు. అలాగే కేసీఆర్ కూడా ఎలక్షన్ ముందు ఏంటంటే ఈ అభివృద్ధి ఏదో ఒకటి చేసేస్తానంటేనే ఓట్లు వేసేది ప్రజలు, అలాగే చెప్పాడు. అయితే మొన్న ఆర్టీసీకి చేయటం కారణం ఏంటంటే వాళ్ళు తర్వాత స్టేట్మెంట్లు ఏమంటున్నారంటే ఈ యూనియన్ అధికారులు, యూనియన్ నాయకులు వాళ్ళ వల్ల తప్పిదాలు జరిగిందే కానీ ఎంప్లాయీస్ మీద నాకు ఎటువంటి ఇది లేదు. అది పండగ సీజన్లో సుమారుగా 1,000,000 పైచిల్లర జర్నీ చేసేవాళ్ళు ఉంటారు కదా పండగకి, చాలా ఆదాయం పోయింది ప్రభుత్వానికి. అటువంటి టైంలో మేము చేస్తామని చేయకూడదు, అది కరెక్ట్ కాదన్నట్టు చెప్పారు కదా వాళ్ళన్న. అటువంటి టైంలో కాకుండా వాళ్ళు కూడా యూనియన్ నాయకులు కూడా ముందు 1-2 సార్లు ప్రభుత్వంతో మాట్లాడుకున్న తర్వాత చేసుంటే వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకి బాగుండేది, అనుకూలంగా ఉండేది. ఇప్పుడు అతనేమో వన్ సైడ్ నిర్ణయం తీసుకున్నాడు, 48,000 మందిని ఎట్ ఏ టైము రిజైన్ చేసేస్తానంటే అది బాధాకరం కదా. 48,000 మంది అంటే మాటలు కాదు, కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి, చాలా ఇబ్బంది పడతారు కదా అది. అయితే ఆ తప్పిదం అనేది ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు కనపడుతుంది మనకైతే, అది విషయం. అంటే వీళ్ళు తప్పు చేశారు, రాష్ట్రం తప్పు చేసింది, సరైన అండర్స్టాండింగ్ లేదా లేకుండా జరిగినట్టు అందండి అది. ఇప్పుడు ఆవేశంగా ఆ టైంలో ప్రజలను ఇబ్బంది పెట్టారు, రాష్ట్ర బడ్జెట్ పోయింది అనేది కేసీఆర్ నిర్ణయం. రెండోది ప్రభుత్వం మీద బ్యాడ్ వస్తుంది, ఇలా చేసాం కానీ ప్రభుత్వం మీద బ్యాడ్ వస్తుంది కదా అనే ఫీలింగ్ కేసీఆర్ ఉంటే. నెక్స్ట్ కేసీఆర్ లేదు, ఏదో సెటిల్ చేయాలండి బాబు, అలా ఉంటే ఎట్లాగండి, అలా ఉంటే కరెక్ట్ కాదుగా. ఇద్దరి మధ్యన ఉండి ఏదో వ్యవహారం కూర్చొని సెటిల్ చేయాలి, అంతేగాని ఒకేసారి 48,000 మంది కోర్టు ఒప్పుకోదు కదా. కోర్టు ఎవరికాళ్ళు వెళ్తారు, కుటుంబాలు జీవనోపాధులు అన్ని చాలా కుటుంబాలు ఆర్టీసీ మీద బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఎట్ టైం తీసేస్తే వాళ్ళ బ్రతుకులే కానీ వాళ్ళ జీవన విధానం ఎలా భవిష్యత్తు కానీ ఏదైనా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే జరగనివ్వరు. ఇప్పుడు కోర్టులు మన కోర్టులు ఉన్నాయి కదండి, ప్రజాస్వామ్య దేశంలో కోర్టు అన్నీ ఉంటుంది కదా, వాళ్ళు సరైన తీర్పు ఇస్తారు, సరైన నిర్ణయం తీసుకుంటారు. అలా జీవనోపాధిని దెబ్బపడే విధంగా చేయరు. అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే కోపతాపాల మీద ఆవేశపూరితంగా గబుక్కుని చేసుకునే పనిలే తప్పితే అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అంటే అతను చెప్పడం, కేసీఆర్ చెప్పడం ఏమంటాడు, పండగ టైంలో ఇలా రాష్ట్ర ఇన్కమ్ పోగొట్టడం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. ఓకే సార్, అది కేసీఆర్ చేసిన తప్పు కాదు కదా, యూనియన్ ఇది కదా. అలా అని కేసీఆర్ యూనియన్ చేసినా కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడు యూనియన్ ఎంతైనా ప్రభుత్వం కిందే ఉండాల్సింది, ఆ యూనియన్ అంటూ సపరేట్ ఏమి ఉండదు కదా, అది ప్రభుత్వం కింద ఉండాల్సిన యూనియనే కదా. మరి ఆయనకి తెలిసే ఉంటుంది కదా కేసీఆర్ ఆ మూమెంట్లో యూనియన్ తీసుకున్న నిర్ణయాలు చర్చలు జరిపేసుకుని ఉంటే బాగుండుండేది. దానికి టైం వెసులుబాటు లేదు అన్న టైపు వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభుత్వం చెప్పే మాటల ప్రకారం మనకు ఎలా అర్థం అవుతుందంటే అదే తెలంగాణ గవర్నమెంట్ చెప్పేదాన్ని బట్టి చర్చలు జరపడానికి బడ్జెట్ చూసుకోవాలి కదా, వీళ్ళు పెంచమన్నారు కదా, మరి అక్కడ బడ్జెట్ చూసుకునే పెంచాలిగా, అంతకుముందు పెంచాడంట కదా, అక్కడ బడ్జెట్ చూసుకునే పెంచాలి కదా. అయితే విషయం ఏంటంటే పెంచాలన్నారు కేసీఆర్, మరి అదేదో ప్రజెంట్ చేయండి ఒక 2-3 నెలలు తర్వాత పెంచుదాము ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఎట్టేమో ఒకసారి ఆన్ ది స్పాట్లో పీకేశాడు, మీరు వెళ్ళిపోండి అవసరం లేదని చెప్పేసి. ఎమ్మటే వీళ్ళు ధర్నా ప్రకటించేశారు కదా, విధులకి ఎంటర్ అవును అని చెప్పేశారు కదా, వీళ్ళు విధులకి ఎంటర్ అవ్వం బస్సులు ఆపేస్తున్నాం అని చెప్పారు కదా. ఆయన బయట నుంచి ప్రైవేట్ వాళ్ళని తెప్పించండి చేయండి, వేరే వాళ్ళని తెప్పించి చేయండి అని అన్నాడు కదా. అయితే మాట్లాడుకుంటే 2 రోజుల్లో 3 రోజుల్లో తేలేదైతే తేల్చేస్తే ఏ ప్రభుత్వం తేల్చేస్తుంది బ్రదర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నా, ఇప్పుడు జగన్ గారు ఇక్కడ ఉన్నా, లేదా కేసీఆర్ గారు ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా, వెంటనే తేలేదైతే ప్రభుత్వం తేల్చకుండా ఉండదు, తేల్చేస్తుంది. కాకపోతే వీళ్ళ జీతాలు ఎంత పెరుగుతున్నాయి ఏంటి అనేది అది మనకు పూర్తిగా తెలియదు కదా. ఆ బడ్జెట్ ఎంత లాస్ అవుతున్నాము ఏంటి అది చూసుకోవాలి, అది ఎంత ఐడియా ఉండాలి కదా. అంత డెప్త్గా మనం వెళ్ళలేం కదా, మన సామాన్యులు అయ్యండి, అది మనకు తెలియదు కదా. అది ప్రభుత్వానికి తెలుసు ఆ బాధ ఏదో. యూనియన్ నాయకులు అడిగే విధానంగా అడుగు చేస్తే బాగుండేది. ఈ 48,000 మందిని తీయటం అనేది బాధాకరమైన విషయం. బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.